నంద్యాలలో హత్యకు గురైన V5 ఛానల్ జర్నలిస్ట్ చెన్న కేసు ఉన్న పదకం ప్రకారం పిలిపించుకొని దారుణంగా హత్య చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టు అఖిలపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. దేవరకొండలో స్థానిక బస్ స్టాండ్ ఆవరణంలో రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం మండల ఆర్ఐకు వినతి పత్రం అందజేశారు. అఖిలపక్ష పార్టీల నాయకులు విజయ్ భాస్కర్ గౌడ్, జగదీష్ పాత్రికేయులు చిన్నకాశీ మాట్లాడుతూ పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయిందని, వ్యక్తిగత కక్షలకు పాత్రికేయులను బలి చేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని నిర్భయంగా వార్తలు రాసే పాత్రికేయులను పొట్టం పెట్టుకోవడం హేయమైన చర్య అని పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన జర్నలిస్ట్ కేశవ్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, నిందితుడైన కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్యను శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు మలకన్న, శివశంకర్ గౌడ్, నల్లన రాజా సాహెబ్, బోడబండ రవి పాత్రికేయులు, శ్రీరాములు, పెద్దకాశ రాజు తదితరులు పాల్గొన్నారు.